సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ తెలుగు. మరికొద్దిసేపట్లో మనకి ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం మొదలు కానున్నది. లైవ్ టు లైవ్ అప్డేట్స్ పెడతాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్ టు లైవ్ అప్డేట్స్ పెట్టడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి వచ్చే టార్గెట్ వచ్చేసరికి 100 likes and 100 subscribes. ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు మెయిన్ హెడ్లైన్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటికే సిబిఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిందనమాట. ఐసీఎస్ఈకి సంబంధించిన 10th exams and 12th exams కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పటికైతే తమకు అలాంటి ఆలోచన లేదని సో నిన్న చెప్పిందనమాట. కానీ ఈరోజు మనకి దీనిపై కీలక నిర్ణయం అయితే జరగనున్నది. సో మనకి మరికొద్ది నిమిషాల్లో దీనిపై ఒక నిర్ణయం అయితే రాబోతున్నదనమాట. కంప్లీట్గా ఏపీకి సంబంధించి 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి వాళ్ళని ప్రమోట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇటు తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రుల విద్యార్థులు, సో విద్యార్థులందరూ ఇదే కోరడం జరుగుతుందన్నమాట. ఎగ్జామ్స్ ఇప్పట్లో పెట్టే ప్రసక్తే లేదనేసి, ఎందుకంటే రోజు రోజుకు కరోనా అంతకంతకు విజృంభిస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలనేసి డిమాండ్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే మన వామపక్షాలు కావచ్చు, అటు విపక్షాలు నారా లోకేష్ గారు, సిపిఐ కార్యదర్శులు అందరూ జగన్ గారికి లేఖ రాయడం జరిగింది. నిన్న మొన్న నేను కూడా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈరోజు 3 ప్రధానమైన కీలక అంశాలు వచ్చేసరికి 10th inter exams పై ఒక స్పెషల్ నిర్ణయం, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యా దీవెనకు సంబంధించిన అప్డేటు, అండ్ స్కూళ్ళు కాలేజీలు మూసివేతపై ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. కంప్లీట్గా మనకి లాక్డౌన్పై నిర్ణయం కూడా ఈరోజు రాబోతున్నది. కంప్లీట్గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని. మరికొన్ని నిమిషాల్లో మనకి లైవ్ టు లైవ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటుంది మన ఛానల్లో. సో పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.